మీ యూట్యూబ్ ఛానల్ డెవలప్ కోసం ఒక ఎన్ని చిట్కాలు. మొదటిది, మీరు ఒక యునిక్ కాన్సెప్ట్ మీద వర్క్ చేసి వీడియోస్ చేస్తే అది మీ ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మీ ఛానల్ బేగా గ్రోత్ వస్తుంది. రెండోది, ఇగ్నోర్ యువర్ సబ్స్క్రైబర్ కౌంట్ ఫర్ ది నెక్స్ట్ 90 డేస్. మీరు వీడియో చేసిన వెంటనే సబ్స్క్రైబర్లు కానీ వ్యూస్ కానీ రావు. మీ సబ్స్క్రైబర్ చూసుకుంటే మీరు డిస్కరేజ్ అవుతారు. ఒక 3 నెలల వరకు మీరు సబ్స్క్రైబర్స్ కాకుండా కంటిన్యూస్గా దాని మీద హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మూడవది, స్టాప్ యూజింగ్ ట్యాగ్ వర్డ్స్. మీరు యూట్యూబ్ ఒక వీడియోని తయారు చేసినప్పుడు అవి దానికి ఒక హెడ్డింగ్ కీవర్డ్ ఉంటుంది, దాని కింద ట్యాగ్ వర్డ్ ఉంటుంది అనమాట. ఆ ట్యాగ్ వర్డ్కి కొన్ని టూల్స్ ఉన్నాయి, ట్యూబరి అండ్ గూగుల్లోకి వెళ్ళి కీవర్డ్ సెర్చ్ అని కొడితే మీకు మీ యొక్క వీడియో యొక్క ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో ఆ హెడ్డింగ్కి తగ్గట్టుగా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఇందులో వస్తాయి. అది మీరు కాపీ అండ్ పేస్ట్ చేసుకొని మీ యూట్యూబ్ ట్యాగ్ల దగ్గర ఒకటి పేస్ట్ చేసుకుంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మీ వీడియో యొక్క ర్యాంకింగ్ కూడా పెరుగుతుంది. కీవర్డ్ టూల్లోని మన వీడియో యొక్క హెడ్డింగ్ పెట్టామంటే ఆ హెడ్డింగ్ అక్కడ టైప్ చేసి సెర్చ్ కొడితే అక్కడ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ మనకి చేయబడుతుంది. ఆ కీవర్డ్స్ని మనం కాపీ చేసుకొని మన యూట్యూబ్ వీడియోకి ట్యాగ్స్ కింద పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాలుగవది, మీరు వీడియో చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద వీడియో ఛానల్తో వాళ్ళతో పోల్చుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలామంది మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఒక వీడియో చేసి 1 అవర్కి 50K 70K వస్తుంది. అదే మనం వీడియో చేస్తే 1 వీక్ కూడా 1K కూడా వస్తుంది అని డౌట్. అందుకని మీరు దాన్ని చూసి కంపేర్ చేస్తే మనం డిస్కరేజ్ అవుదాం. అటువంటి పెద్ద ఛానల్లో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అది వీడియో ప్రెజెంటేషన్ అండ్ ఆ టూల్స్ ఆ గ్రాఫిక్స్ ఎలా చేస్తున్నారో అవన్నీ మనం నేర్చుకోవచ్చు. ఇక 5వది, మనం చేసిన వీడియోని వితిన్ 24 అవర్స్లో మనకు తెలిసిన సోషల్ మీడియా మనకు ఉన్న సోషల్ మీడియాస్ అన్నింటిలోని స్ప్రెడ్ చేస్తే మీ యొక్క వీడియో ర్యాంకింగ్ వేగంగా పెరుగుతుంది, లైక్ వాట్సాప్ ట్విట్టర్. 6వది, చాలా ఇంపార్టెంట్ టిప్, ఇది మీ వీడియో యొక్క ఫస్ట్ ఇమేజ్ ఆర్ థంబ్నైల్. ఇది దీని మీద మీ వీడియో యొక్క వ్యూస్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుంది, ర్యాంకింగ్ కానీ వ్యూస్ కానీ డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు ఫోటోషాప్ కానీ వచ్చుంటే దాన్ని ఎలాగ చేయాలో మీరు కొద్దిగా నేర్చుకొని చేసుకుంటే చాలా మంచిది. దీనికోసం కొన్ని ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి, పిక్సలర్ అనే టూల్ ఒకటి, ఫోటోపే అనే టూల్ ఒకటి. దానికి ఫోటోషాప్ మన దగ్గర లేకపోతే ఆన్లైన్లోనే వీటిలోనే మనం చేసుకోవడానికి ఈజీ చేసుకోవచ్చు. 8వ టిప్, ఇందులో మీరు చేసిన వీడియో స్టార్టింగ్లోనే మీ గురించి కానీ మీ ఛానల్ గురించి కానీ చాలా వరకు పెడుతుంటారు. అలా చేయడం వల్ల వీడియో రేటింగ్ పడిపోతుంది. దానికన్నా బెటర్గా ఆ వీడియో యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ 5 to 10 సెకండ్స్లో షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల మీ వీడియోని చూడాలనే ఇంట్రెస్ట్ వ్యూవర్స్కి పెరుగుతుంది అండ్ దానివల్ల మీకు మంచి ర్యాంకింగ్ వస్తుంది. అండ్ 8th టిప్ ఏంటంటే, మీరు చేసిన ఎండింగ్లో వీడియో ఎండింగ్లో సబ్స్క్రైబర్స్ని కామెంట్స్ పెట్టడం కానీ లైక్స్ పెట్టడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయమని మీరు అడగడం వల్ల దా మీ యొక్క ఛానల్ యొక్క గ్రోత్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. 9th టిప్, వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.